देवी नागवल्ली आउट चेद्रीना लेडी बिग बॉस कला दुख सागरमला बिग बॉस हाउस लो मिगली पोयिंदी आदिवारं वच्चेसिंदी अंटे नागार्जुन हंगामा आटलु पाटलु विषयानी पक्कन पेडिते इदे रोजु बिग बॉस हाउस नुंची ब्याग सर्दिंचे कार्यक्रमं उंडटंतो आसक्ति नेलकोंदी। शनिवारं नाडु नामिनेशन लो उन्न एडुगुरु लास्या देवी मोनल गज्जर कुमार साई మహబూబ్ అరియానా దేతడి హారికలతో మోనల్ లాస్యలు సేవైనట్టు ప్రకటించారు నాగార్జున. ఇక మిగిలిన ఐదుగురిలో యాంకర్ దేవి మహబూబ్ల మధ్య పోటీ నెలకొంది. వీరిలో ఎలిమినేట్ అయ్యేదెవరన్నా ఉత్కంఠతో ఆదివారం నాటి ఎపిసోడ్ లో ప్రారంభమైంది. ఇక ఈ ఎపిసోడ్ లో హైలైట్స్ విషయానికి వస్తే సండే అంటే ఫన్ అంటూ ఎప్పటిలాగే హోస్ట్ నాగార్జున ఫన్ గేమ్ తో మిస్టర్ మజ్ను పాటతో ముందుకొచ్చేశారు. ప్రతి వారం నేను మాట్లాడడం కాదు, ఈ రోజు మీరు ఎంటర్టైన్ చేయాలంటూ ఇంటి సభ్యులతో మాట్లాడారు నాగార్జున. దీంతో అరియానా గ్లోరీ బయటనే వైరల్ ఉంది, ఇక్కడే సేఫ్ ఉంది అన్న సోదరా ఏంది బెస్ట్రా అంటూ ప్యారడీ సాంగ్ అందుకుంది. ఆ తర్వాత కంటెస్టెంట్లతో చిత్ర విచిత్రమైన ఆటలు ఆడించారు నాగార్జున. మొదట అభిజిత్ రాజశేఖర్ మాస్టర్లతో బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడించారు. ఇందులో రాజశేఖర్ మాస్టర్ 50 బెలూన్లను ఒక్క నిమిషంలో బ్లాస్ట్ చేశారు. ఆ తర్వాత దేవి లాస్యలు టవర్ గేమ్ ఆడారు. ఇందులో ఎవరు టవర్ ని బ్యాలెన్స్ చేయకపోవడంతో ఇద్దరు కలిపి టవర్ ని పెట్టే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. ఇక కుమార్ సోహెల్ స్టాల్ ఆట ఆడించారు. స్టాల్ ఎక్కువగా ఎవరు పెట్టుకుంటే వాళ్ళే విజేతని ప్రకటించగా ఈ స్ట్రా గేమ్ లో కుమార్ సాయి విన్నర్ అయ్యాడు. ఇక సాక్స్ గేమ్ లో హారికపై సాక్షి దీక్షిత్ గెలిచింది. అఖిల్ మహబూబుల మధ్య స్కిప్పింగ్ గేమ్ పెట్టగా మహబూబ్ 100 స్కిప్స్ చేయగా అందులో సగం కూడా చేయలేకపోయాడు అఖిల్. ఇక మిగిలిన వాళ్ళకి బ్రెడ్ యాపిల్ ఈటింగ్ గేమ్ సరదాగా సాగాయి. ఇక కీలకమైన ఎలిమినేషన్ లో భాగంగా నామినేషన్ లో ఉన్న ఏడుగురిలో లాస్యా మొనలు సేవ్ అయిన విషయం తెలిసిందే. ఇక మరికొన్ని సేవ్ చేయడం భాగంగా నామినేషన్ లో ఉన్న మిగిలిన ఐదుగురు 5 తాళాలు ఇచ్చి ఆ తాళాల్లో బ్యాగ్స్ ఓపెన్ చేయాలని కోరారు నాగార్జున. అయితే మొదటగా యాంకర్ దేవి నాగవల్లి తాళానికి పెట్టే ఓపెన్ కావడం లేదు, ఆమె సేవ్ అయినట్టు అనుకున్నారంతా. అయితే తాళం ఓపెన్ అయితే సేవ్ అయినట్టు కాదని, ఆ తాళానికి ఓపెన్ అయితే పెట్టెలో సేవ్ అయిన వాళ్ళ పేరు ఉంటుందని ఆ పేరు చదవాలని కోరారు నాగార్జున. దీంతో దేవి ఓపెన్ చేసిన పెట్టెలో మహబూబ్ పేరు ఉండడంతో అతను సేవ్ అయ్యాడు. యాంకర్ దేవి చేతుల మీదుగా మహబూబ్ సేవ్ అయ్యాడు. దీంతో అతని ఆనందానికి అవతలు లేకుండా పోయాయి. ఇక సీరియస్ గా సాగుతున్న ఆటలో ఫన్ నింపేందుకు మరో ఫన్ డాన్స్ టాస్క్ ఇచ్చారు నాగార్జున. వంటి కళ్ళతో డాన్స్ తాకిన వాళ్ళ డాన్సులు నాగిని డాన్సులు వేస్తూ రచ్చ చేసి తెగ నవ్వించారు. అయితే హారిక ఫ్రిడ్జ్ లో ఉంచి ఆమె డిస్టర్బ్ చేసే మగాడి లేదా అనే అభిజిత్ ని రెచ్చగొట్టారు నాగార్జున. నువ్వు వెళ్లి ట్రై చేయి అభి అనగానే ఫ్రిడ్జ్ లో ఉన్న హారిక అభి పేరు చెప్పగానే తెగ నవ్వేసి కనెక్ట్ అయిపోయింది. వెంటనే అభిజిత్ వచ్చి ఆమెని గట్టిగా వాటేసుకున్నాడు. అదేంటి అభి పేరు చెప్పగానే అలా అయిపోయావు అని నాగార్జున అనగానే తెగ సిగ్గుపడిపోయింది హారిక. అనంతరం నామినేషన్ లో ఉన్న హారికను సేవ్ అయినట్టు ప్రకటించారు నాగార్జున. ఆ తర్వాత అరియానా గ్లోరీతో మిర్చి సంకు స్టెప్పులు వేయించి ఆమెని సేఫ్ అయినట్టు ప్రకటించగా చివరిగా కుమార్ సాయి దేవులు మాత్రమే మిగిలారు. అయితే వాళ్ళలో ఎలిమినేట్ అయ్యేదెవరు తెలిపేందుకు ఇద్దరు 2 బాక్సుల నుంచి ఆ బాక్స్ లో చేయి పెట్టాలని చేతికి ఎరుపు రంగు అంటుకుంటే వాళ్ళు ఎలిమినేట్ అయినట్టని, గ్రీన్ రంగు అంటుకుంటే వాళ్ళు సేవ్ అయినట్టని తెలపడంతో కుమార్ సాయి చేతికి ఎరుపు రంగు అంటుకోవడంతో ఎలిమినేట్ అయింది దేవి. అయితే తెలు నుంచి అరియానాకు ఎంతో సపోర్ట్ గా నిలుస్తూ వచ్చిన ఆమె ఎలిమినేషన్ తట్టుకోలేకపోయింది. అరియానా బోరు బోరున ఎడ్ చేసింది, నేను ఎలిమినేట్ అయినా ఇంత బాధ రిపీట్ నేను ఎలిమినేట్ అయినా ఇంత బాధపడేదాన్ని కాదక్క అంటూ దేవిని పట్టుకుని ఏడ్ చేసింది అరియానా. ఇక ఇంటి సభ్యులు కూడా దేవి ఎలిమినేట్ కావడం షాక్ లోకి వెళ్లిపోయారు. ఏదో సర్ప్రైజ్ ఉంది అంటూ దేవికి ధైర్యం చెప్పారు. దేవి కూడా కన్నీళ్లు పెట్టుకుంది. రాజశేఖర్ మాస్టర్ సైతం దేవిని పట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. గంగవ్వ కాళ్ళు మొక్కి ఇంటి నుంచి బయటకు వచ్చేసింది యాంకర్ దేవి. ఇక స్టేజ్ మీదకి వచ్చిన దేవి నాగవల్లి ఎలిమినేట్ అవ్వడానికి కారణం ఏమై ఉంటుందని నాగార్జున అడగ్గా నాకు తెలియస్తారని దుఃఖాన్ని దిగమింగుకుంటూ చెప్పింది దేవి. నేను ఎన్నో ఇంటర్వ్యూలు చేశాను కానీ దేవిని ఎప్పుడు ఇలా చూడలేదంటూ నాగార్జున కూడా ఆశ్చర్యపోయారు. ఇక నోయల్ కూడా దేవి మాకు చాలా ప్రేరణ, ఆమె చాలా డిటెక్టివ్ వర్కర్, ఆమె నుంచి నేను చాలా నేర్చుకున్నా అంటూ ఎమోషనల్ అయ్యాడు. అయితే ఒక్కో ఇంటి సభ్యుడి గురించి చాలా పాజిటివ్గా చెప్పి ఇంటి సభ్యులందరినీ భాగోద్వేగానికి గురి చేసింది దేవి. నువ్వంటే నా జతగా అంటూ ఎమోషనల్ సాంగ్ పాడి ఇంటి సభ్యులే కాకుండా ప్రేక్షకుల కళ్ళు చెమ్మగిలేలా చేసింది దేవి. అయితే ప్రతి వారం ఒకరు ఎలిమినేట్ కావడంతో భాగోద్వేగానికి గురి కావడం బిగ్ బాస్ హౌస్ లో చూస్తూ ఉంటాం, కానీ దేవి ఎలిమినేషన్ చాలా భాగోద్వేగభరితంగా సాగింది. చివరిలో దేవికి పాజిటివ్ బిగ్ బాస్ ఇవ్వడంతో తనకు ఎంతో ఇష్టమైన అరియానా గ్లోరీకి ఇచ్చే వచ్చే వారం నామినేషన్ సేవ్ చేసింది. మొత్తానికి దేవి ఎలిమినేషన్ షాకింగ్ గానే అనిపించింది. డెడికేషన్ గేమ్ ఆడిన దేవిని నామినేట్ చేయడం ఊహాతీతంగానే ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.